वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। उपाक्ता समस्ता दुरितक्षे द्वारा सुभेशो भवति पापी समारोपितं सर्वांगेषु विलेपयामि सततं विश्वेश्वरसीनिधे। ओम श्री कृष्णाय नमः। दिव्य गंधं धारयामि गंधमुन्नाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम श्रीशाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ तमालश्यामलाकृतये नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ गोपगोपीश्वराय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ योगिने नमः। ॐ श्रीकृष्ण ॐ सुभद्रापूर्वजाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ जिष्णवे नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ भीष्ममुक्तिप्रदायकाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ जगद्गुरवे नमः। ॐ श्रीकृष्णाय नमः। श्रीरघुरामान्तयो नीवे मुक्तिभिस्तीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ क्षणाविचक्षणा सृष्टिस्थितिसंहारनिरोधानुग्रहकारकस्य श्रीकृष्णं प्रीत्यर्पयामि। कुङ्कुमं कदण्डि वा कुङ्कुम समर्पयामि। पशुः कुङ्कुमः। ॐ शिखटासुरेशे नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ यादवेन्द्राय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ यदूद्वहाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ वनमालिने नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ पीतवाससे नमः। ॐ श्री कृष्ण वेदान्ता वेद्या कृष्ण नवनीता चोर कृष्ण विद्यामङ्गलम्। ॐ श्रीकृष्णाय नमः। आभरणार्थे पुष्पं समर्पयामि अथ पुष्पं जयिताङ्गाय नमः। ॐ नवनीतनटाय नमः। ॐ गोपालाय नमः। ॐ श्रीकृष्णाय नमः। सर्वपालकाय नमः। ॐ श्रीकृष्ण पाकासारथिरूपा कृष्ण सर्वामङ्गलम् सर्वामङ्गलम् मङ्गलं श्रीगुरुक्षेत्रक्षोणिहारी। ఒక్కొక్క నామాన్ని చెబుతూ ఉన్నాము
ओम श्री कृष्णाय नमः मधुरानाथाय नमः ओम श्री कृष्णाय नमः ओम श्री महागणाधिपतये नमः आसनाते पुष्पं समर्पयामि ओम श्री कृष्णाय नमः पादयोः पाद्यं समर्पयामि ओम श्री कृष्णाय नमः हस्तयोः अर्घ्यं समर्पयामि ओम श्री कृष्णाय नमः मुखे आचमनीयं समर्पयामि మీ అందరూ కూడా మానసికంగా సంపూర్ణ పూజ చేస్తున్నట్లుగా నమః దయచేసి కొంచెం గట్టిగా చెప్పండి ఓం సుఖవాగామృతీందవే నమః ఓం కృష్ణాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం వృందావనాంత సంచారిణీ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం తులసీదామ భూషణాయ నమః ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటమ్మా శ్రీకృష్ణ జన్మాష్టమి కదా అమ్మా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది ఏ పలికిన భవహర మగునట పలికెద వేరొండు గాద పలుకగనేల పలికేది భాగవతం పలికించేది వాడు రామభద్రుడు అంటే రాముల వారికి కృష్ణుల వారికి వేదం అన్నటువంటిది లేదు నేను ఈ భాగవతాన్ని పలికినట్లయితే భవహర మగునట అంటే భవబంధాలన్నీ తొలగిపోయి మోక్షం అన్నటువంటిది లభిస్తుంది కాబట్టి ఆ మోక్షాన్ని పొందడం కోసము ఈ భాగవతాన్ని నేను పలికెదనుగాక ఇంకొకటి పలకడం వల్ల ప్రయోజనం ఏముంది అని స్మరించడం జరిగిందనమాట దేవ గర్భ జననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్చేదన కౌరవాది హననం కౌంతేయ సంరక్షణం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం ఆదౌ దేవకి దేవి గర్భ జననం దేవకి వసుదేవులకి సుపుత్రుడిగా భగవంతుడు జన్మించి ఉన్నారు దీనితో భగవంతుని యొక్క జననం గురించి మొత్తం చెప్పడం జరిగింది గోపీ గృహే వర్ధనం అంటే నందబాబా యశోదల ఇంటిలో పెరిగి పెద్దవారై ఉన్నారు మాయాపూతన జీవిత అపహరణం పూతన శకటాసురుడు తృణావర్తుడు అఘాసురుడు బకాసురుడు వత్సాసురుడు ఇటువంటి అసురులందరినీ కూడా సంహరించడం జరిగింది బాల్య లీలల గురించి చెప్తూ ఉన్నారు గోవర్ధనోద్ధారణం గోవర్ధనగిరిని చిటికన వేలితో పైకెత్తినటువంటి మహానుభావుడు కంసచ్ఛేదనం కంసుణ్ణి వధించినటువంటి వారు ఇప్పటికి సగం అయిపోయిందమ్మా భాగవతం తరువాత కౌరవాది హననం కౌంతేయ సంరక్షణం కౌరవాది హననం అన్నప్పుడు ధృతరాష్ట్రుని కుమారులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కురుక్షేత్ర సంగ్రామంలో సంహరింపజేయడం జరిగింది కౌంతేయ సంరక్షణము అంటే పాండవులని రక్షించడము జరిగింది ఏతద్ భాగవతం పురాణ కథితం ఇదే భాగవతము పురాణం శ్రీకృష్ణ లీలామృతం ఇది అమృత స్వరూపము అని చెప్తున్నారు ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యం అని చెప్పున్నారన్నమాట ఇంతకీ అమ్మ భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు అమ్మా మీకు ఛాయిస్ ఉంది ఇప్పుడు మీరు పైన కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు చెప్పుకోవాలి కదండి మా చిన్న విషయం పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి మనం వీటిని తెలుసుకుంటేనే తరువాత తరానికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది మనకే తెలియకపోయినట్లయితే రాబోయే తరాల వాళ్ళకి జ్ఞానాన్ని భక్తిని ఎవరు అందజేస్తారు దయచేసి మన పురాణ ఇతిహాసాల్లో వేదాల్లో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవడానికి
ప్రయత్నించి తరువాత తరానికి కూడా అందచేయడానికి ప్రయత్నించమని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ శ్రీమద్ భాగవతాన్ని వేదవ్యాసుల వారి పుత్రుడైనటువంటి సుఖ మహర్షుల వారు పరీక్షిత్ మహారాజు గారికి బోధ చేయడం జరిగింది. ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు అంటే అభిమన్యుల వారి కుమారుడు. అభిమన్యుడు ఎవరు అంటే అర్జునుల వారి కుమారుడు.